రంగమ్మ, నేను పుట్టింది పొలాసలు, నేను పడ్డది లంబాడి పల్లెల. అయితే పావుడు ఎట్లా అంటే నేను 5 ఏండ్ల అయినప్పుడు, మా ఆయన 7 ఏండ్లు అప్పుడు చిన్నప్పుడే ఆయన పెండి. అయితే 5 ఏండ్ల అప్పుడు పెండి అయిన వాళ్ళు నాకు ఏమేమి కాదు. మరి ఆయన వేసిపోయి మామూలు వేసిపోయి మమ్మల్ని ఒక్కరు కట్టడం మాకు తిన్నామంటే మరీ పోసుకుంటుంది. అప్పుడు గడక గడక వేసింది. నా మోడేం చేసింది, నేను దుబాయ్ పోతున్నాను అంటే నాకు పైసలు ఇక్కడ ఉత్తపోతే పక్క పంపు అయినా కానీ అప్పులు తెచ్చి తెచ్చి దుబాయ్ ఏడేళ్ళు ఉన్నాడు కానీ ఒక్క రూపాయి పంపలేదు. ఇక చచ్చిపోయింది అనుకున్నాను. అయితే ఒక బిడ్డకు పైసలు లేక పిరిసాచింది. దవాఖాన అప్పుడు బాగా చేద్దేయలేదు. దవాఖాన చనిపోతే ఇంటికి ఎత్తుకొని వచ్చిన నాకు 8 లక్షలు అప్పు ఉండే. 3 ఏళ్ళకు డబ్బులు అవుడే ఓ చిన్న కేవర వస్తుంటాసి ఆడ పొలాల కాడాసి ఎండ కాడాసి ఎట్లా కాడాసి పెట్టి ఆర్టీ మంచిగుంది గొంతు మంచిగుంది అని అన్న. ఇక తీసుకుంటా తీసుకుంటూ తింటూ ఉంటుంది జీతం ఇచ్చుకుంటా. చిన్న బతుకు మాకు ఒకప్పుడు ఇంత ఇల్లు కట్టే నా బతుకు అది దేవుని దయవాలని అనిపిస్తుంది. ఇల్లాని పెడితే ఒక పక్క వంద అయితే ఒక పక్క నాకు ఇచ్చి వేసుకుంటా మారు వస్తాను ఇల్లని చూస్తాను. ఈ తప్పులేది ఒక ఇల్లు కట్టుకుంటే బుక్కెలన్నా కూర్చొని తింటే నువ్వు అన్నీ నాట్ చేసుకుంటా దండం పెట్టుకుంటా ఇంట్లోనే ఉంటుంది నేను ఎటు. కొన్ని కథలు చూస్తే మనసుకు తాకుతాయి, కొందరు మనుషులను చూస్తే ఇన్స్పైర్ అవుతాయి. దట్ ఈస్ గంగప్ప. లెట్స్ కాల్ గంగప్ప ఆన్ టు ద స్టేజ్. నమస్కారం. పల్లెలో జైతల్లా పులాసలు కర్నూల్లా కోరుట్ల మెట్టిపెళ్లి సుద్దపెళ్లి ఆరెళ్ళి బతుకపెళ్లి నువ్వు సార్ దగ్గర పోతున్నావే గంగవ్వ ప్రేమాసు మా పేరు అందరూ చెప్పే అందరూ చెప్పాను వాటి. అయితే మరి నేను మరిపిల్లల సోల చేస్తానా నాకు అర్థం సార్. మరి మా ఈడేళ్ళను మీరు చేస్తారా లేదా కొడుకు చేసిండు కొడుకుతో నేను చేసిన చేసిన అయితే మీ కోడలతో ఎంట్రీ చేసిన. అవును చూసాను బొమ్మ చూసా వెరీ గుడ్. అవ్వ నువ్వు రోజు పొద్దున ఎన్నింటికి లేవుస్తావు? నేను 5 గంటలకు లేస్తా. పొద్దున ఎన్నింటికి పడుకుంటావు? నేను 8 గంటలకు పడుకుంటా. పొద్దున 5 ఇంటికి నైట్ 8 ఇంటికి అలా పడుకుంటా. మరి బిగ్ బాస్ హౌస్ కి వెళ్తున్నావు ఇప్పుడు, లోపలికి వెళ్తే వాళ్ళు ఆయన బిగ్ బాస్ ఎప్పుడు నిద్ర లేపుతారో ఎప్పుడు పడుకోమంటారో అవన్నీ ఓకేనా? ఓకే మీరు కొంత చూసుకోరా చెప్పడానికి నువ్వే చెప్పుకో. జైల్లో పుట్టించుంది ఎంత? మరి ఆ 15 రోజులు జైల్లో పెట్టినారా? జైల్లో పెట్టినట్టు మీ సేఫ్టీ కోసమే. మరి ఏమనుకోకూరు గాని నేను ఒక ముచ్చట అడుగుతా. మరి మీ కొడుకులు మీరు గుర్తొచ్చి ఏం అన్నదమ్ముళ్ళు లెక్కనే కొడతారు వాళ్ళ? నా తమ్ముళ్ళే వాళ్ళంతా పుట్టిన సుద్ధి నేను కట్టుకోలే ఈ చీరే. మీరు కొన్నారుకింత మంచిది. ఓ మేము కొన్నామమ్మా పట్టు చీర ఇచ్చారా? సరే వెరీ గుడ్. మేము చాలా బాగుంది కదా నిర్తాంది ఈ చీర మాకు ఎన్న దొరకది. సరే నువ్వు లోపలికి వెళ్ళడానికి ఎన్ని చీరలు తెచ్చుకున్నావు? నేను 7-8 తెచ్చుకున్నా. రూమ్ లో 4-5 కూడా పోతే అవి అత్తాటి ఇంటికే పంపిన. బిగ్ బాస్ హౌస్ డబ్బులతో గెలుచుకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు అబ్బో నేను గెలుస్తాను అయ్యా. గెలుస్తా గెలుతున్నావు కదమ్మా. గెలుస్తాను కానీ ఎవరు నోసుకున్నారో చెప్పరాదు. నేనంటే చెప్పరాదు. చెప్పరాదా? చెప్పరాదు. చెప్పరాదా? చెప్పరాదు. నేనంటే నాకంటే ఎక్కువ అదృష్టం అది. మన మా టీవీలా నేను ఒక్క సీరియల్ చూడండి. నా ఇంట్లో టీవీ లేదు. ఆ దీప సీరియల్ చూడండి అయితే వాటి అల్లింటికి ఇల్లింటికి పోయి కొత్త పెట్టుళ్ళ పెట్టుళ్ళు ఆయన.
సరే ఇది లోపలికి వెళ్ళాలి, టైం అవుతుంది, నువ్వు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నోళ్ళందరినీ సెట్ చేయి ఫస్ట్, క్షేమంగా వెళ్ళి లాభంగా బయటిరా. నమస్కారం రెండవా రెండు. చూసుకుంటాడు బాగా, ఉంటావు ఉంటావు ఇటు వద మంచి పడుకో. గంగవ్వ వరిసేనికి సీర కట్టినట్టుంది. ఈ ఒక్క ఆవిడ వల్ల బిగ్ బాస్ లుక్ ఏ మారిపోతుంది. మంచి పని చేసేవారు అబ్బాయి. హాయ్ హలో, వన్ మోర్ కంటెస్టెంట్ టు జాయిన్. సరే దానికి ముందు ఇప్పుడు